తీసుకోండి. నిజాయితీ భయపడుతున్నాయి ఉరుకుతున్నాయి, కానీ మళ్ళీ వస్తాం కాసే ఊట్లో చూస్తే ఆగట్లేదు. మాది మోరంపల్లి బంజారా గాజ నర్సిరెడ్డిని, ఇక్కడ సామాన్య రైతుని. ఈరోజు మన మోరంపల్లి బంజారా పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన పనికి గ్రామ పెద్దలను కూడా అందరినీ ఆహ్వానించి ఆ పంచాయతీ ఆఫీసులో సమావేశం, చిన్న సమావేశం పెట్టి ఇట్లా ఎలుగుబంటి బొమ్మ యూట్యూబ్లో చూసిన ప్రకారం ఎలుగుబంటి బొమ్మను తెప్పిద్దామని అందరు సలహాలు సూచనలు తీసుకున్నది. దాని ప్రకారంగా ఎలుగుబంటి బొమ్మను తెప్పించి విలేజ్లో తెప్పించడం జరిగింది. దీనికి 80% కోతులు ఈ విలేజ్ను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయినవి. దీనికి గ్రామస్తులు, మోరంపల్లి బంజారా గ్రామస్తులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని 15-20 మందిని గ్రామస్తులు కూడా పెద్దల్ని ఆహ్వానించి సలహాలు సూచనలు అడిగినందుకు, ఇది సక్సెస్ఫుల్ అయినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. నాకు కూడా చాలా అభినందనీయం. ఆడకూతురుగా ఆ అమ్మాయి ఇలా చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. మురంపల్లి బంజారా పంచాయతీ కార్యదర్శి, గుర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామ పంచాయతీ నందు ఒక నెల రోజుల క్రితము గ్రామ ప్రజలందరూ కోతులు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను కొంచెం కోతులు పట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నా, అసలు లేకపోతే కొండముచ్చు తిప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఉంటారేమని చెప్పేసి వెరిఫై చేశాను, విచారణ చేయడం జరిగింది. కాకపోతే అది అంత మనకి సక్సెస్ఫుల్ అయ్యే మెథడ్ కాదని అనిపించింది. సో దీనికోసం నేను సెర్చ్ చేస్తే ఇట్లా కొండముచ్చు అనే డ్రెస్ అనేది దొరుకుతుంది, దీనివల్ల కూడా కోతులు అనేవి బెడద తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది. సో ఇందులో భాగంగా నేను ఆ డ్రెస్ అనేది కొనుగోలు చేసి గ్రామంలో మా సిబ్బందికి వేసి ఇట్లా తిప్పడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8-9 గంటల వరకు తిరుగుతారండి, మళ్ళీ సాయంత్రం పూట కూడా తిరుగుతారు. సో దీనివల్ల చాలా వరకు మాకు 70% వరకు కోతుల బెడద అనేది తగ్గింది. గ్రామస్తులందరూ కూడా చాలా ప్రశంసించారు కోతుల బెడద కూడా తగ్గినందుకు.